ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, ఇది ఒక చారిత్రక తప్పిదం, ఇది వైకాపా పార్టీకి మరణ శాసనం. ఏ ప్రాంతం వాళ్ళు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు, ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యమవుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యమవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతము, అరకు ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది. ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనసులు ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? విశాఖకు రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యారియర్ తండి, విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి, ఉత్తరాంధ్ర సులసమంది పూర్తి చేయండి, ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల, జగన్ పట్ల వ్యతిరేకత ఈ అంశం మీద. ఇక గోదావరి జిల్లాల ప్రజలు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళు ఆల్రెడీ రాజధాని అమరావతిలో ఉంది, 10 ఏళ్ళుగా ఇక్కడ నుంటే పరిపాలన సాగిస్తూ ఉంది, ఉన్నదానిని ఈ ప్రాంతంలో ఉన్నదానిని విశాఖపట్నానికి ఎందుకు తరలిస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక సీమ ప్రజలు, రాయలసీమ ప్రజలు, నెల్లూరు వాళ్ళు ఇప్పటికే మాకు వచ్చేసి రాజధానికి దూరం అనుకుంటూ ఉంటే అక్కడ నుండి మళ్ళీ విశాఖలో తరలిస్తే ఇంకోగా 8 గంటలు పడుతుంది, మాకెందుకు అన్యాయం చేస్తారని చెప్పేసి సీమ ప్రజలు, నెల్లూరు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఏ ప్రాంతం ప్రజలు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపించండి, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, దుగరాజపట్నం మోడరేవ్ పూర్తి చేయండి, పోలవరాన్ని పూర్తి చేయండి, 14 కేంద్రీయ సంస్థలను పూర్తి చేయండి, రాజధానికి నిధులు ఇవ్వండి, అవి ఇవ్వడుగుతున్నారు అభివృద్ధి కోసం. అదేవిధంగా అధికార వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు 73, 74 రాజ్యాంగ సంస్థల చట్టాల ప్రకారంగా విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి అధికారాల బదిలీ లేకుండా, అధికార వికేంద్రీకరణ లేకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ లేకుండా కేవలము రాజధానిని, రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలిస్తానని పదే పదే జగన్ చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సెల్ఫ్గోలు కొట్టుకోవడం, ఆ పార్టీకి మరణశాసనం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంది.